గత 10 రోజుల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఆ నాయకుడు కూడా చూశాం, నటిస్తూ ఏదైతే సినిమాల్లో నటిస్తూ ఈరోజు రాజకీయాల్లో కూడా ఇంకా అద్భుతంగా నటిస్తూ చూశాం ఆ సంఘటన కూడా. ఏమని, కోడి కత్తి గుచ్చుకుంటా అని మాట్లాడాడు అదే నాయకుడికి. తెలియజేస్తున్నాం, మేము అవసరం లే, ఆ నాయకుడిని రమ్మనండి, 10 ఏళ్ళ పసిబిడ్డను తీసుకొద్దాం. అదే కోడి కత్తిని మీడియా తీసుకొచ్చిన కోడి కత్తిని పేగలో దింపదో. ఊపిరుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే అలాగే అనుకుందాం, పైకి పోయారనుకుందాం, ఇంకది మన చేతిలో లేదు. రాజకీయం అంటే బెట్టింగ్ అయిపోయింది, బెట్టింగ్ ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అంటే కొద్ది రోజుల తర్వాత ఈ జెండా ఇలా రెపరెపలాడుతూ ఇడి తిరిగితే దాని మీద కూడా బెట్టింగ్ కాసే రోజులు వచ్చేసి అర్థం కావట్లా. మీరు ఎమ్మెల్యేలా బెట్టింగ్ మాస్టర్లా, మీరు జూదవాడే కాడికి వెళ్ళి జూదం వెళ్ళి పేకాడ క్లబ్స్ లో కూర్చొని చూద్దాం ఆడుకోండి, వెళ్ళి బెట్టింగ్ క్లబ్స్ లో చూద్దాం ఆడుకోండి. మీకెందుకే చట్టసభలు, మీకు ప్రజాప్రతినిధులుగా ఉండి మీరు సిఐలను చొక్కాలు పట్టుకుంటున్నారే, పోలీసు వాళ్ళని చొక్కాలు పట్టుకుంటున్నారే, రేపు పొద్దున మీ ప్రభుత్వం వస్తే ఏమన్నా బతకలిస్తారా మీరు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.